రైట్ కొల్లాపూర్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ప్రభుత్వంలో రాకముందు 2013 లో ఏమన్నాడు మిత్రో భాయ్యో బహనో ఆప్ సబీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష డాల్తా అన్నాడా లేదా అన్నాడా లేదా 15 లక్ష ఇస్తా అన్నాడా నల్లధనం తెస్తా స్విస్ బ్యాంకుల్లో ఇంకా ఆడాడనో ఉన్నది నల్లధనం అంతా తీసుకొచ్చి మీ ఖాతాలో ఇస్తా ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అన్నాడు ఇయాల ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు తప్పించుక తిరుగుతున్నాడు తప్ప మాటలు లేవు 15 లక్షలు వచ్చినాయి ఎవరికన్నా ఇక్కడ ఎవరికన్నా వస్తే చేయలేవట్టండి వచ్చినాయి ఎవరికన్నా మొన్న పాపం బీహార్లో ఒక ఆయన దాస్ గారు అని ఒక పెద్ద మనిషి ఆయన ఖాతాలో బ్యాంకోళ్ళు తప్పు చేస్తే 6 లక్షలు వచ్చి పడ్డాయంట ఆయన ఏమనుకున్నాడు నాకు మోడీ గారు పంపించిన దానిలో మొదటి విడత వచ్చిందని చెప్పి ఆ పైసలు తీసుకొని ఆయన ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టిండు బ్యాంక్ వాళ్ళకి 4 రోజుల తర్వాత అర్థమైంది అయ్యో తప్పు జరిగిందని చెప్పి నేను చెప్పేది కథ కాదు నిజమే బీహార్ లో జరిగింది మా పాత్రికేయ మిత్రులు కూడా తెలుసుకోవాలా గూగుల్లో కొడితే వస్తుంది పాపం ఆ దాస్ గారు పోయి ఇల్లు కట్టడం మొదలుపెట్టినాడు మొదలుపెట్టిన తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చినారు అయ్యో ఈ తప్పు జరిగింది మా పైసలు పొరపాటున నీ అకౌంట్ లో పడ్డాయి వాపస్ ఇయ్యని వాడు లేదు లేదు నేను ఇయ్యను మోడీ పంపిండు 6 లక్షలు నాకు ఇంకా 9 లక్షలు ఆయననే బాకీ ఉన్నాడు పంపిమని ఆయన ఇంకా దగ్గుతలేదు పంచాయతీ ఇక మరి కొల్లాపూర్లో ఎవరైనా పోయి తెంపితే తప్ప తెగేటట్టు కూడా లేదు పంచాయతీ ఎన్ని దిక్కుమాలిన మాటలు ఎన్ని మోసపు మాటలు చెప్పిండంటే మోడీ గారు ఒకసారి మా ఆడబిడ్డలు యాద్ చేసుకోవాలా ఆనాడు సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే ఏది తెలంగాణ రాకముందు మోడీ ప్రధానమంత్రి కాకముందు ఏం ఎన్ని మాటలు అన్నాడు మోడీ గారు అన్నాడు కేంద్రం ప్రభుత్వంలో ఉన్నది దద్దమ్మ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం కాబట్టే సిలిండర్ కొండెక్కింది సిలిండర్ ధర కొండెక్కింది 400 అయ్యింది మా ఆడబిడ్డలు ఎట్లా బతుకుతారు అని గుండెలు బాదుకున్నాడు మోడీ మరి ఇవాళ ఎంత అయింది సిలిండర్ ఎంత అయింది 1050 రూపాయలు మరి ఎవడు అసమర్థుడు ఎవడు దద్దమ్మ ఎవడిది చాతగానితనం ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా ఎన్నో మాటలు చెప్పుకుంటూ పోతే అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఆ కుల పిచ్చోడొద్దు ఈ మత పిచ్చోడొద్దు మనకు కావాల్సింది అభివృద్ధి మనకు కావాల్సింది సంక్షేమం మనకు కావాల్సింది మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పచ్చగా ఉండే కొల్లాపూర్ ఎట్లాంటి పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా టెయిల్ ఎండ్ గ్రామాలకు కూడా నీళ్ళిచ్చుకునే కొల్లాపూర్ ఇంటింటికి తాగునీరిచ్చే కొల్లాపూర్ ఎండిన గొంతులను దడిపే కొల్లాపూర్ ఎండిన గొంతులను దడిపే ప్రభుత్వం కావాలా పెన్షన్ లేని వారికి అభాగ్యులకు ఆసరాగా నిలిచే ప్రభుత్వం కావాలా బీదవారికి ఇల్లు కట్టించే ప్రభుత్వం కావాలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రభుత్వం కావాలా రైతులను ఆదుకునే ప్రభుత్వం కావాలా అటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా పట్టించుకోవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ అభివృద్ధి కాముకుడైన మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కొల్లాపూర్ తప్పకుండా అభివృద్ధి పదంలో ముందుకు బ్రహ్మాండంగా దూసుకొని పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు ఇంకా నాగర్ కర్నూలు కూడా పోయేది ఉన్నది కాబట్టి దయచేసి మాకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ గట్టిగా జై తెలంగాణ థ్యాంక్ యూ